ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒకసారి వస్తుంది. లోపలికి వెళ్దామా? పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం? ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తిను. తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర, ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. ఏ దళపతి, నువ్వా? నేనే గాని, పెళ్లికి పిలిచావరా నువ్వు? అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడిని మర్చిపోయావరా? అది కాదురా. ఏది కాదురా? మనం ఇద్దరం కలిసి కొట్టిన ఈత మర్చిపోయినావా, ఆడిన ఆట మర్చిపోయినావా? పాట అయినా గుర్తుందారా నీకు? ఈ పాట ఎందుకు గుర్తులేదురా? గుర్తుంటే పెళ్లికి రమ్మని ఫోన్ ఎందుకు చేయలేదురా? చేశాను రా, 10 రోజులు వరుసగా చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీ ఫోన్ కి ఏమైందిరా? ఆ టైంలో అయితే సిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే, సిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే. కానీ ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అమ్మా, మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సరేలే, తాగేస్తే తాగేసాడు, ఏం అడక్కు. అడుగుతాడు, అడుగుతాడు. అడుగుతాడా? అరే నరేంద్ర, పదరా, ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం పదరా. చాలా రోజులు అయింది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువు అయిపోయాడు అనమాట. అది కాదురా. ఏ అర్థమైందిరా, సర్లేరు నేను బయట పడుకుంటాడు, బయట పడుకుంటా. అరే ఎంజాయ్రా, అరే ఎంజాయ్రా. ద్రాక్ష తినండి. నువ్వు తిను. అటు బాగా అలిగినట్టున్నాడే, ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, అరే దళపతి, ఏ దళపతి, అలిగిన కాదు చాలే, సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా? ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవ్వరా అవ్వరా, చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు, ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాసా నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికి? మళ్ళీ ఎక్కడ పడుకుంటా? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నాతోనే పడుకోవడానికి. బస్ అందులో దగ్గర నాకు 1 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా? ఏదో లేరా, నువ్వు నన్ను తిట్టిన నా పక్కన పడుకుంటున్నావు అది చాలరా నాకు. అరే ఒక్క నిమిషం ఉండరా. రాఘవన్ రా, ఏమన్నావు రా నువ్వు? నరేంద్ర గారికి పెళ్ళైంది, వాడు నీ పక్కన పడుకోడు, పెళ్ళాం పక్కనే పడుకుంటాడు రా అన్నావు. ఇప్పుడు చూడరా, వాడు పెళ్ళాన్ని వదిలేసి నా పక్కన పడుకున్నాడు రా, నా పక్కన పడుకున్నాడు రా. నమ్మవా, ఫోటో తీసి పంపిస్తాను రా చూడు. కొన్ని టైంలో కొన్ని అవసరం రా. నవ్వు నవ్వు నవ్వరా. ఈ ఫోటో చూసి వాడికి పిచ్చెక్కాలరా. నన్ను పిచ్చెక్కించడం చాలా అంటారా నీకు? సర్లేరా పడుకోరా, దా పడుకో. ఎవరి మైండ్ దొబ్బిందా, ఇల్లు అతని పక్కన పడుకుంటాడంట ఆయన? ఏం చేయాలి? నరేంద్ర, ఒక్క నిమిషం ఉండు, నా టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బాత్రూమ్కి వెళ్ళాడులే, నువ్వు మరీ సాడిస్టు. టాయిలెట్కి వెళ్ళాలేరా? పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావరా? అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలరా? ఎవడైనా పెళ్లికి వస్తాడు, నువ్వేమో శోభనానికి వచ్చి నీ పక్కన పడుకోమంటావు. అర్థం పడతావు లేకుండా, అర్థం పడతావు లేకుండా. నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర? రే, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా నేను ఎక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలని. నేను వచ్చేటప్పుడు గుండెల్లో ప్రేమను నింపుకొని వచ్చాను రా, పోయేటప్పుడు గుండెల్లో బాధను నింపుకొని వెళ్తున్నాను రా నరేంద్ర. థ్యాంక్స్ రా, మన బాల స్నేహాన్ని బెత్తంతో కొట్టినందుకు, బెత్తంతో కొట్టినందుకు. చిన్నప్పటి నుంచి ఇంతే వీడు, సమయం సందర్భం ఉండదు, అకస్మాత్తుగా వస్తాడు, అలిగేసి వెళ్ళిపోతాడు, అలిగేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఈ ద్రాక్ష. మళ్ళీ ద్రాక్ష. మళ్ళీ వచ్చాడు రా బాబోయ్. ఒక్క నిమిషం ఉండవే.
అరే దళపతి దళపతి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావంటే అలిగి వెళ్తుంటే ఆపవేరా. నేను కంటే శోభనమే ఎక్కువైపోయిందరా నీకు? రెండు శరీరాలు కలిస్తే శోభనం రా, రెండు ఆత్మాలు కలిస్తే స్నేహం రా నరేంద్ర. ఇదిగో బాసు, నేను పడుకుంటా. అరే ఉండవే, నీకు దండం పెడతా ఉండవే రెండు నిమిషాలు. ముందు ఏం కావాలరా? నాకు నా చిన్ననాటి స్నేహితుడు నరేంద్ర కావాలరా. ఆ నరేంద్రను ఒకసారి నాకు ప్రసాదించరా, నీకు దండం. నేను పోలేదు కదా, బతికే ఉన్నాను కదా. బతికే ఉన్నావురా, కానీ నా దగ్గర నుంచి దూరం ఎక్కడ పోతావని భయం రా నాది. నీకు దండం పెడతానరా, ఈ ఒక్కరాత్రి నన్ను వదిలేరా. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతానరా, ఈ ఒక్కరాత్రి నాతో ఉండరావుడా. తింగిరి సచ్చినోడు. అమ్మా, నీకు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెడుతున్నా అమ్మా. నా స్నేహితుని బాల్య స్నేహితుడు ఒక్కరోజు రాత్రి నాతో నాకు ఇవ్వమ్మా. తెల్లారేంత వరకు మాట్లాడి పొద్దున ఫస్ట్ బస్కి వెళ్ళిపోతానమ్మా. ఇదిగో బాసు, మీ ఫ్రెండ్ తెల్లారేంత వరకు మాట్లాడతారట, నాకేం పడింది, నేను పడుకుంటా. అరే ఉండరా ఒక నిమిషం, చెప్తున్నాను కదా. అరే దళపతి, ఆ పంతులు శోభనానికి వర్జం లేదని అడగాని నువ్వు ఉన్నావని చెప్పలేదురా, నువ్వు ఉన్నావని చెప్పలేదురా. శోభన రోజు వచ్చి నీళ్ళ బిహేవ్ చేస్తాడా? వెళ్ళి నువ్వు ఆ పలాసి, నేను వస్తాను, నాలుగు రోజులు వస్తాను, అక్కడ గట్ల మీద ఆ తోటల్లోని విప్పుకొని మాట్లాడుకుందాం. మన చిన్నానికి చీడ పురుగు పట్టింది కదంట, నా దగ్గర లేనిదేమిటో అక్కడ ఉన్నదేమిటో నాకేం అర్థం అవ్వట్లేదు రా. నరేంద్ర, పాలు కలిత అయింది, పెరుగు కలిత అయింది, కారం కలిత అయింది, పసుపు కలిత అయిందని విన్నాను, కానీ స్నేహం కూడా కలిత అయిందని నువ్వు నిరూపించారు నరేంద్ర. అవును, స్నేహం కలిత అయిపోయింది. నువ్వు నకిలీ స్నేహితుడు అన్నారు. తలుపు గడేసుకొని పో, మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. ఈ ద్రాక్ష నవే, ద్రాక్ష గిన్నకున్న జిడ్డైనా వదులుతుందేమో, కానీ నీ బాల్య స్నేహితుడు మాత్రం నిన్ను వదిలేయలేడు. వెళ్ళిన తరువాత కూడా పాట ఆపేటట్లేడు. నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. నువ్వు వెళ్ళు, వాడేమో పడుకొని మాట్లాడుకుందాం అంటాడు, నువ్వేమో పడుకుంటానంటావు. ఏ కూర వండినా ఉల్లిపాయ ఫ్రై అయిపోయినట్టు మీ ఇద్దరి మధ్యలో నేను ఫ్రై అయిపోతున్నానే. అరే దళపతి, ఏంటో నాకు టార్చర్. నీ స్నేహంలో ఉన్న శారీ జన్ చూసి ఇలాంటి బాల్య స్నేహితులు చడుచుకొని చస్తారా? శబాష్ శబాష్. గొప్ప 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 మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర. అనుకు చాలా చాలా మారిపోయాడు. మొక్కకు నీళ్లు పోయాలి, పప్పుచారులో చారిపోయాలి, స్నేహానికి ఊపిరిపోయాడరా నరేంద్ర. ఏరి పారేయాలి, వంకాయని కత్తితో కొయ్యాలి, కోవాలి, ఇలా పొంగుల ఫిలాసఫీలు చెప్పకరా. నువ్వు ఇలా బయట ఉంటే మాటి మాటికి లోపలికి వస్తాను. నువ్వు పదరా ఆ గదిలో, పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు. లేవే, అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష, ఆ ద్రాక్ష మనకి కలిసి రావటం లేదా? ఆ ఫ్రూట్ మార్చు, ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే, పాట పెట్టడం లేదంటే పాట పెట్టకపోతే నీకేమైందండి? అడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసాను, ఏం చేసుకుంటాడేంటో. ఒక్క నిమిషం ఉండవే, దళపతి బయటికి రారా. ఏం చేస్తున్నారా? అరటి పండు తింటున్నా. పాట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే? సమాధానం చెప్పరా? పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టకునే నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా, రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. వచ్చా దరిద్రుడా. అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నువ్వురా, నేను లేనా నీకు, నేను లేనా నీకు. మనకు టేబుల్ కాట్ ఉంది, మూడు బ్యాటరీలు ఉన్నాయి. అరే కదా, అదే పాట విందాం. పాట విందామా గారు? సార్ ఇది ఫ్రేమ్. ఓకే సార్. హీరో గారు సార్, మీరు జిబ్బెట్టుకుని మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైలాగ్ ఓకేనా సార్? ఓకే. కెమెరా యాక్షన్. తాడు గురించి నీకేం తెలుసురా? ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే కాశీ తాడు, ఇక్కడ కడితే పసుపు తాడు, దోలానికి కడితే ఉరుతాడు. ఇదిరా తాడంటే. ఏం చెప్పారు సార్ డైలాగు? డైలాగ్ కోసం మీరు పుట్టారో, డైలాగ్ మీకోసం పుట్టిందో అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేమంతా మీకు అభిమానులం సార్. నేను తీసింది మూడు సినిమాలేనయ్యా, అప్పుడే నాకు అభిమానులు ఏంటి? అభిమాని మారడానికి ఏం కావాలో అవన్నీ మీరు ఆ మూడు సినిమాలు ఇచ్చేసారు సార్. మీరు తీసిన మూడు సినిమాలు నేను చూశాను సార్. మూడు సినిమాల స్టార్టింగ్ లో మా అమ్మ కోసం తన చేతికున్న రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చెప్తుంటే సార్ మీరు
అది నేను కాదురా. నేను కాదంటారేంటి సార్? అది మీరే సార్. అరే డైలాగ్ చెప్పింది నేను కాదే. మీరే సార్? ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదురా, అది యాడరా? కాదురా, ఆ డైలాగ్ చెప్పింది ఈయనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీ పేరు మీద అభిమాన సంఘం పెడదాం అనుకుంటున్నాం సార్. అవును, నీ పేరేంటి? ఆలాపన సార్, ఆలాపన సార్. చూడు ఆలాపన సార్, నిన్ను నా అభిమాన సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సున్నా మిస్టర్, రండి రా. డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి? ఈ రోజుకి ప్యాకప్ సార్, మళ్ళీ 3 రోజుల తర్వాత షూటింగ్. ఓకే, మరుసటి రోజు. హీరో గారు, ఏంట ఆలాపన? పొద్దున్న వచ్చావంటి? ఏం లేదు సార్, మీ పేరు మీద ఓ 100 మందికి భోజనాలు పెట్టాం సార్. ఒక్క ఫోన్ చేసి చెప్పచ్చు కదా? చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది సార్, చెప్పకుండా చేస్తేనే సార్ అవమానం అవుతుంది సార్. నా సినిమాలో మీకు నా ఫేస్ నచ్చిందో నా డైలాగ్ నచ్చిందో తెలియదు కానీ మంచి అభిమానం మాత్రం సంపాదించుకున్నాను. డైలాగే నచ్చింది సార్, ఆ 2 గాజుల డైలాగే నచ్చింది సార్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి సార్. ఆ డైలాగ్ చెప్పింది నేను కాదంటే వినవే? మీరే సార్ చెప్పింది. ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకురాకండి. హీరోకి యాడ్లో యాక్ట్ చేసిన చాలా తెలియటం లేదు అక్కడికి. సరే సార్, అలాగే సార్. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి మీరు. తప్పకుండా సార్. ఇదిగోండి సార్. ఏంటిది? బిల్లు సార్, బిల్లు సార్. బిల్లు ఏంటి? 100 మందికి అన్నదానం చేసాం కదా సార్, దానికి సంబంధించిన బిల్లు. మీరు చందాలు వేసుకొని చేయలేదా? చందాలు వేసుకొని అన్నదానం చేసేంత అభిమానులు మీకు ఎక్కడున్నారు సార్? ఎవరెవరికో భోజనాలు పెట్టి బిల్లు నా చేతికి ఇస్తావండి? అయినా అభిమానులు మీరు చూసుకోవాలి ఇవన్నీ. అభిమానులు పాత్ర కింద మంట లాంటి వాళ్ళు సార్. హీరోలు పాత్రలో బియ్యం లాంటి వాళ్ళు సార్. సరే, ఎంతకి ఎంత అయింది? 150,000 అయింది సార్. సరే, ఇదిగో తీసుకో. ఏ రిసార్ట్స్ లో 100 మంది పార్టీ పెట్టుకుని ఉంటారు, ఆ బిల్లు తీసుకొచ్చి అభిమానులు నా అకౌంట్ లో వేస్తారు. తరువాత రోజు కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్. హీరో గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. కెమెరా యాక్షన్. ఆకాశంలో మబ్బులు, మా ఇంటి పక్కన ఉన్న సుబ్బులు, దాన్ని ప్రేమించాడు అబ్బులు, దానికి కారణం డబ్బులు. ఏం డైలాగ్ చెప్పారు సార్? ఇది మళ్ళీ వచ్చాడే. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టు ఉంది సార్ డైలాగ్. సరే ఆలాపన, అభిమానులు అంటే అప్పుడప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మాకు పనులు ఉండవా? మాకు పనులేవా సార్? మాకు పనులేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. ఆ పనులని మానేసి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం సార్? మా హీరో కోసం సార్. రోజు మీ పనులు మానుకోండి, నా చుట్టూ తిరిగేదంతట. పెద్ద హీరోను కాదు ఆలాపన. అలా చెప్పడం మీ సంస్కారం. ఇలాంటి హీరో దొరకడం మా అదృష్టం సార్. సరే ఆలాపన, ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, వర్షాకాలం వచ్చింది కదా సార్, 1000 మందికి గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచావా? అవును సార్. ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా? చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది, చెప్పకుండా చేస్తే అభిమానం అవుతుంది సార్. ఇదిగోండి సార్, గొడుగుకు సంబంధించిన బిల్లు. దీన్ని ఏమంటారు? అభిమానం అంటారు సార్? అది వ్యాపారం అంటారు. అరే అసిస్టెంట్, నా గొడుగు చూపించు. నేను కట్టుకుంటాను సార్, 100,000 ఇస్తే సరిపోతుంది సార్. ఆ 200 నువ్వు పెట్టుకుంటావు? త్యాగం త్యాగం. మొత్తం మీ మీదనే ఎత్తేస్తే మీరు తట్టుకోలేరు కదా సార్. ఆ 200 కట్టుకుంటాను సార్. సునామీ స్టార్, సునామీ స్టార్. డైరెక్టర్ నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు కిందే సార్. ఒకటే లాగ్ అది చేసావు? నేను రోజు ఒకే డైలాగ్ చేస్తాను సార్. ప్యాకప్. ఇప్పుడే మేకప్ వేసాడు, అప్పుడే ప్యాకప్ అంటాడు. ఏంటి వాడో రకంగా ఉంటే ఈడో రకంగా ఉన్నాడు దరిద్రుడు. తరువాత రోజు. సూర్యుడు రాకముందు వచ్చేవంట ఆలాపన. సరే, కేక్ కట్ చేయండి సార్. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా సార్. నువ్వు చేసే ప్రతి మంచి పని నన్ను ముంచే పని అవుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మీ పేరు మీద. నా పేరు మీద? ఓ 2000 మందికి. 2000 మందికి మరుగుదొడ్లు కట్టించాను సార్. మరుగుదొడ్లు కట్టించాను సార్. ఏమి పంచొద్దని చెప్పాను కదరా? మీరు పంచొద్దన్నారు కానీ మరుగుదొడ్లు కట్టించని చెప్పలేదు కదా సార్. మనం ఈ చేసిన పనికి ప్రభుత్వమే అల్లాడిపోతుంది సార్, షాక్ అవుతుంది సార్. అబ్బో, ప్రభుత్వమే షాక్ అవుతుందా? అవును సార్. బిల్ ఇచ్చేయండి సార్. సంవత్సరం తరువాత. హీరో గారు, సార్ ఇదే డైలాగ్.
ఓకే రైట్. ఏవా ప్రసాద్ ఆ జూనియర్స్ ని పిలువు. ఒకప్పుడు హీరోగా సార్, మీరేంటి సార్ మాతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చారు? ఏం చెప్పంటారా, నన్ను ఇండస్ట్రీ తొక్కలేదురా? ఒక అభిమాని తొక్కేశారా? ఆడు ఎలా తొక్కాడంటే, ఒక అరటిపండు మీద నుంచి ట్రాక్టర్ వెళ్తే ఆ అరటిపండు ఎలా చిదిగిపోతో అలా చిదిపేశాడరా దేవుడా. ఏమయ్య జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? హీరో గారు డైలాగ్ చెప్తారు, అప్పుడు వంగి దండం పెట్టాలి. అర్థమైందా? యాక్షన్. కుక్కకి తోకందం, కోడికి ఈ కందం, వెంకటేష్ తీశాడు పవిత్ర బంధం. ఏం డైలాగ్ చెప్పారు సార్? డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతకి మీరెవరు? మేము అభిమానులం సార్. మీ పేరు మీద అభిమాన సంఘాలు పెడతాం. ఏం చేయరా, వదిలేరా, ఇప్పుడు ఎదుగుతున్నాడు. ఎవరైనా అరే ఆడు ముందు మోస్తాడు రా, తర్వాత దోస్తాడు రాడు. నేను ఒకప్పుడు హీరోని రా, కానీ హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లా చేసింది వాడేనరా. లోపలకండి. మీరు అభిమాన సంఘం పెట్టండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ ఏంటి? లొకేషన్ షిఫ్ట్ సార్. సంవత్సరం తర్వాత హీరో గారు ఇట్టుండి వస్తారు, హీరో గారు నడుచుకుంటూ వచ్చే సీన్ కవర్ చేయాలి మనం. ఓకేనా? ఏ జూనియర్స్ రండి. అయ్యా వద్దురా వద్దురా అన్న, నువ్వేమన్నారా? ఆడు లాగేయండి లాగేయండి అన్నావు, ఆడు లాగేస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా నా పక్కన పడ్డావు. ఏ జూనియర్స్ మాట్లాడద్దని చెప్పారా? సరే సార్. వికిలు వాడు. నమస్కారం సార్. ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చారా? మేము జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమాన సంఘాలు పెడుతున్నాం సార్. జూనియర్ ఆర్టిస్ట్లు కూడా అభిమాన సంఘాలు పెడుతున్నావా? అవును సార్, అది కూడా మీ ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. మీ పేరు మీద ఆల్రెడీ 400 మందికి భోజనాలు కూడా పెట్టాను సార్. అరే అలా అప్పుడు నీకు దండం పెడతా.